వెల్కమ్ టు R24. ఐపాక్ జగన్ ఎంతో ముచ్చటపడి నియమించుకున్న టీ కోట్లు ఖర్చు పెట్టి మరీ జగన్ ప్రశాంత్ కిషోర్ ను తన వ్యూహకర్తగా నియమించుకున్నారు. జగన్ టార్గెట్ ను కొట్టడంతో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యాడు. జగన్ భారీ మెజారిటీతో సీఎం కూడా అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉంది గానీ ఇప్పుడు ఐపాక్ పేరెత్తితేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. ఐపాక్ వైసీపీని నిండా ముంచేయడం ఖాయమంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఐపాక్ టీం వైసీపీ నేతలను ఇంతలా ఎందుకు భయపెడుతుంది తెలియాలంటే ఈ R24 స్పెషల్ పై ఓ లుక్ చేయండి. వైసీపీ అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయిన తర్వాత చాలా రోజుల పాటు జగన్ అండ్ టీమ్ షాక్ లో ఉండిపోయారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా తనకున్న పరిచయాలతో ప్రశాంత్ కిషోర్ ను వైసీపీకి పనిచేసేందుకు ఒప్పించాడు. కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రశాంత్ కిషోర్ టీం కు అన్ని హంగులు సమకూర్చారు. ఇక జగన్ సీఎం చేయడంలో ప్రశాంత్ కిషోర్ కూడా సక్సెస్ అయ్యారు. జగన్ పాదయాత్ర మొదలు ఆయన్ను సీఎం చేయడం వరకు అన్ని తానే అయి నడిపించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అందుకే ఇప్పుడు ఆయన శిష్యుడు రిషి ఐపాక్ టీం బాధ్యతలు చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జుల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరి పనితీరుపై సర్వే చేయడమే ఐపాక్ పని. ప్రభుత్వ పథకాల పనితీరుపై డేటా తెప్పించడంతో పాటు ఎమ్మెల్యేల సీక్రెట్స్ కూడా జగన్ చెవిలో వేయడం లాంటివి కూడా ఐపాక్ షెడ్యూల్లో భాగమే. చూస్తే ఐపాక్ సర్వేలు పక్కన పెట్టుకొని అందరికి క్లాసులు చెప్తుంటారు. ఐపాక్ ను చూస్తే తమ పని తప్ప అన్ని పనులు చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎవరితో టచ్ లో ఉన్నారన్న సమాచారం కూడా ఐపాక్ సేకరించలేకపోతుందట. ఆనం కోటంరెడ్డి లాంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయాల్లో ఐపాక్ అడ్డంగా ఫెయిల్ అయిందనే లీకులు వస్తున్నాయి. జగన్ ఈ విషయమై ఐపాక్ సభ్యులకు క్లాస్ కూడా తీసుకున్నారని టాక్. మొత్తానికి వైసీపీని కార్పొరేట్ ఆఫీస్ లా మార్చిన ఐపాక్ తో తాము నిండా మునగడం ఖాయమని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. చివరకు ఐపాక్ వైసీపీని ముంచుతుందో తేలుస్తుందో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.